సభాయ నమః అంటూ సభాసరస్కు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి నందమూరి ఆత్మ బంధువులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా రక్త సంబంధికులు అంటే ఏదో ఒక అపేక్ష ఉంటుంది అవతల వ్యక్తి మీద, కానీ ఆత్మ బంధువులు ఎటువంటి అపేక్ష లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమ అభిమానం కనబరుస్తారు. కాబట్టి మీరందరూ మాకంటే గొప్ప అని చెప్పి నేను భావిస్తాను. నందమూరి తారక రామారావు గారి శత జయంతిని నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో ఇటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో రామారావు గారిని యుగ పురుషుడని శకపురుషుడని తెలుగు పౌరుషాన్ని విశ్వవేదిక మీద ప్రజ్వరింపజేశారని తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొచ్చారని ప్రాతస్మరణీయులని చిరస్మరణీయులని గొప్ప కథానాయకుడని మహానాయకుడని పరిపరి విధాల మనం అందరం కూడా శ్లాఘించుకుంటూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా మన పై తరాల వారికి, మన తరానికి, బహుశా మన తర్వాతి తరం వారికి ఖచ్చితంగా తెలిసినటువంటి విషయాలు. భావి తరాల వారికి రామారావు గారి ఔచిత్యాన్ని గుర్తు చేయవలసినటువంటి బాధ్యత, తెలియజేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. నందమూరి తారక ముద్దు బిడ్డ అని చెప్పి మనందరికీ తెలుసు. అనితర సాధ్యమైనటువంటి పాత్రలు పోషించడం మాత్రమే కాకుండా కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా సైతం తెలుగు ప్రేక్షకుల హృదయాల మీద చెరగని ముద్ర వేసినటువంటి కళామ తల్లి ముద్దు బిడ్డ. ఈ సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగచైతన్య గారు, సుమంత్ లేరు, కానీ మేము గౌరవంగా బాబాయ్ అని పిలుచుకునేటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నాగేశ్వరరావు గారు వారు తెలుగు చలనచిత్ర రంగంలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో చలనచిత్ర రంగానికి గుర్తింపు ఉండేది కాదని, నటీ నటులని చిన్నచూపు చూసేవారని, కేవలం మొహానికి రంగు పూసుకునే వారిగా పరిగణించేవారని చెబుతూ వారికి పిల్లనివ్వాల్సినటువంటి మేనమామ కూడా వారు నటుడిగా చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లనివ్వటానికి కూడా నిరాకరించారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఈ ద్వయం వారి అకుంఠిత దీక్ష ద్వారా, చలనచిత్రంపై వారికి ఉన్నటువంటి పూజ్యభావం ద్వారా, వారి క్రమశిక్షణ ద్వారా చలనచిత్ర రంగానికి గుర్తింపు తేవడం మాత్రమే కాకుండా నటీ నటులకు సైతం గౌరవాన్ని, గుర్తింపుని తీసుకొచ్చినటువంటి ఘనత వారికే దక్కుతుంది. కనుక ఈ తరం నటీ నటులు మాత్రమే కాకుండా రాబోయే తరం నటీ నటులు కూడా వారిని గుర్తించుతూ పూజ్యభావంతో గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను గట్టిగా భావిస్తాను. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు రాజకీయ ప్రవేశం. అప్పటి వరకు కూడా పదవి అన్నది కేవలం అధికారం చలాయించడానికి మాత్రమే అన్న భావన ఉన్నటువంటి పరిస్థితుల్లో పదవి ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని సేవ చేయడానికి వినియోగించుకోవచ్చు అనేటువంటి ఒక సరికొత్త నిర్వచనాన్ని రాజకీయాలకి పలికినటువంటి మహానేత నందమూరి తారక రామారావు. ప్రజాహితే హితం రాజ్ఞః, ప్రజానాంచ సుఖే సుఖం, నాత్మ ప్రియం హితం రాజ్ఞః, ప్రజానాంచ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటంటే పాలకుడు అనేటువంటి వాడు తనకి నచ్చినది, తనకి ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేయరాదు, ప్రజలకి ఏదైతే మంచి చేకూరుస్తుందో, ప్రజలు ఏది ఆకాంక్షిస్తారో ఆ పనులు చేయాలి అని చెప్పి పెద్దలు ఏదైతే చెప్పారో నందమూరి తారక రామారావు గారు తూచా తప్పకుండా పాటించారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. పరిపాలన ప్రజలకి చేరువ చేస్తూ మాండలిక వ్యవస్థను తీసుకొచ్చిన, ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలకి కిలో 2 రూపాయలు బియ్యం అందించిన, ప్రకృతి వైపరీత్యాలకి పదే పదే నెత్తి మీద నీడని పేదలు పోగొట్టుకుంటున్నటువంటి సందర్భంలో
వారికి స్థిరమైనటువంటి నివాసాలని పక్కా గృహ నిర్మాణం ద్వారా అందించిన, మహిళలకి ఆస్తుల సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తూ మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్న, నైరాశ్యంలో కూరుకుపోయినటువంటి రైతన్నలకి 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ని అందించి నేను సైతం రైతు బిడ్డని అని చెప్పి వారికి అండగా నిలిచిన హంద్రీనీవ, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ దాహార్తిని తీర్చిన, ఇవన్నీ కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత నిజంగా ప్రజాసేవ ఎలా ఉంటుందో చవిచూపినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. సమయాభావం ఇంకా విఫలంగా మనం మాట్లాడుకునేటువంటి సమయం లేదు, మాట్లాడవలసినటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక ఇవి మచ్చుకు మాత్రమే నేను మీకు గుర్తు చేస్తున్నటువంటి విషయాలు. అటువంటి నేపథ్యంలో నాకు ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నప్పుడు వచ్చినటువంటి భావన, అన్నా ఇంత చేసినటువంటి నిన్ను తిరిగి స్మరించుకోవడానికి మేము ఇటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకోవాలా అని చెప్పి ప్రశ్న నాకు ఉత్పన్నమైంది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా నిర్వహించుకోవాలి, ఎందుకంటే భావితరాల వారికి ఇందాక చెప్పినట్టుగా శత జయంతి మనం నిర్వహించుకున్నాం. శతతరాలకి నందమూరి తారక రామారావు గారు ఏమిటో తెలియజేయడానికి మనం అనునిత్యం ఇటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకోవలసినటువంటి